ఈరోజు అనగా సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతిగా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనంతపురం జిల్లాలో పంచముఖ విశ్వకర్మ ఆలయంలో ఉన్నటువంటి సముదాయ భవన్లో ఈరోజు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. చైర్మన్ జిల్లా పరిషత్ గారు, డిప్యూటీ మేయర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడెంట్స్, విశ్వకర్మ కుల పెద్దలు, టెంపుల్ కమిటీ మెంబర్స్ మరియు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. పిఎం విశ్వకర్మ అనే కేంద్ర ప్రభుత్వం పథకంని అనంతపురం జిల్లాలో పెద్ద స్థాయిగా ముందుకు తీసుకెళ్లాలని, ఎక్కువ తరబేతి కేంద్రాన్ని పెట్టాలని, అలాగే ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని గురించి అవగాహన కలిగి ఉండాలని, అందులో నైపుణ్య శిక్షణతో పాటు ఎవరికైనా లోన్ కావాలన్నా సరే అది ఇస్తామని అందరికి కూడా తెలియచేయటం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా అందరు కూడా నేను కోరడం ఏమైతే, ఎవరికైనా ఈ ఒక నైపుణ్య శిక్షణలు కావాలంటే వాళ్ళు నా రోజులు నాకు పోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు తరబేతికి వస్తారు అన్ని రోజులు, అంటే రోజుకి 500 రూపాయలు చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎవరికైనా లోన్ కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా 18 రకాల ట్రేడ్స్ అని అంటాము, అంటే దర్జీలు కావచ్చు, తర్వాత కాబ్లర్ కావచ్చు, వివిధ అన్ని రకాల 18లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కోరుతూ మళ్ళా విశ్వకర్మ కర్మ జయంతి శుభాశయాలు అందరికీ తెలియజేసుకుంటాను. ఆల్రెడీ మనము అక్కడ ఉన్నటువంటి ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయి దానికని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రూమ్స్లో ఫ్యాన్స్ అన్నారు, టాయిలెట్స్, అడిషనల్ టాయిలెట్స్ అన్నారు. అది కాకుండా బీసీ వెల్ఫేర్లో నివేదిక పంపించిన వెంటనే మనకు రాలేకపోవటం వలన మనకున్న డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో మేము అప్రూవల్ కనుక ఇవ్వడం జరిగింది. అలాగే డీటెయిల్డ్ ఎంక్వైరీలో ఏమంటే ఆయన కొద్దిగా ఒంటరిగా ఉంటుండడం వలన మనము కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ప్లాన్ చేశాం. ఇంతేకాకుండా ఇక్కడెక్కడైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా దాని గురించి మేము చర్యలు తీసుకుంటాం.